మనల్ని ఇన్స్పైరింగ్ మూవీస్ ఇన్స్పైర్ చేస్తాయో లేదో తెలియదు కానీ స్పోర్ట్స్ మూవీస్ మాత్రం ఇన్స్పైర్ చేయకుండా ఉండలేవు అదే వాటి స్పెషాలిటీ హాయ్ ఆల్ వెల్కమ్ టు వరల్డ్ మస్ట్ వాచ్ డిస్కవర్ ద వరల్డ్ ఆఫ్ సినిమా హియర్ తమ్ముడు సినిమా మొత్తం బాగున్నా మనకి ఆ సినిమా పేరు ఎత్తితే గుర్తు వచ్చేది మాత్రం లుక్ ఎట్ ఫేస్ ట్రావెలింగ్ సోల్జర్స్ సాంగ్ ఒక ఊపు వచ్చేస్తుంది మనకి ఆ పాట వినగానే మనల్ని ఈ బిజీ లైఫ్ నుంచి ఒక హెల్తీ అండ్ రిలాక్సేషన్ లైఫ్లోకి తోసేసే టైమే స్పోర్ట్స్ టైం మనలో ఉన్న అగ్రెషన్ని ఒక బాల్ మీద చూపించు లేదా మనలో ఉన్న కాన్సన్ట్రేషన్ని ఒక బోర్డు మీద చూపించినప్పుడు మనకి వచ్చే రిలాక్సేషన్ అండ్ కాన్ఫిడెన్స్ మాటల్లో చెప్పలేనిది ఈ కరోనా వల్ల అండ్ మన బిజీ స్కెడ్యూల్స్ వల్ల మనం మన స్పోర్ట్స్ లైఫ్కి దూరం అవుతున్నాం సో మనల్ని మళ్ళీ ఆ మూడ్లోకి తీసుకెళ్ళి ఇన్స్పైర్ చేయడం కోసమే ఈ వీడియో సో లెట్స్ గెట్ ఇన్ టు టూ డేస్ వీడియో టెన్ నాన్ తెలుగు వరల్డ్ మస్ట్ వాచ్ స్పోర్ట్స్ మూవీస్ ఇన్ నో పర్టికులర్ ఆర్డర్ నెంబర్ టెన్ ఫార్టీ టూ ఎన్నో డిజాస్టర్స్ జరిగిన ఈ దరిద్రమైన ఇయర్లో మార్వెల్ బ్లాక్ పాంతర్ ఫ్యాన్స్ అండ్ హాలీవుడ్కి కూడా ఒక తీరని లోటు జరిగింది అదే జాడ్విక్ బోస్మెన్స్ డెత్ ఆయనని గుర్తు చేసుకుంటూ ఆయన ఫస్ట్ మూవీని చూసినప్పుడు మాకు అనిపించింది మేబీ దిస్ ఈజ్ డెఫినెట్లీ ద బెస్ట్ ఫిలిం ఆఫీస్ కెరియర్ అని ఈ ఫార్టీ టూ మూవీ బేస్బాల్ లెజెండరీ ప్లేయర్ అండ్ ఫార్టీ టూ జెర్సీ నెంబర్ హోల్డర్ అయిన జాకీ రాబిన్సన్ బయోపిక్ బేస్బాల్ గేమ్ ఆర్ ఆ ప్లేయర్స్ మీద మనకి అంత ఐడియా లేకపోయినా తప్పకుండా చూడవలసిన ఒక స్పోర్ట్స్ మూవీ ఇది ఈ స్టోరీలోకి వెళ్తే రేసిజం పీక్స్లో ఉన్న టైం అంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ టైంలో ఫస్ట్ టైం ఒక బ్లాక్ ప్లేయర్ని వైట్ పీపుల్ లీగ్లోకి బేస్బాల్ ఆడటానికి ఒక పెద్ద మనిషి సైన్ చేయిస్తాడు దానివల్ల ఆ టీం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ లీడ్ క్యారెక్టర్ ఫేస్ చేసిన మెంటల్ టార్చర్ బికాస్ ఆఫ్ రేసిజం ఈ కథలోని స్ట్రాంగ్ పాయింట్స్ స్టోరీ అండ్ డైరెక్షన్ ఈ మూవీని మనం ఫీల్ అవ్వేలా చేస్తే చాడ్విక్స్ పర్ఫార్మెన్స్ సినిమాలో ఇమర్స్ అవ్వేలా చేస్తాయి రేసిజం అండ్ బాండింగ్ని ఎమోషనల్గా చూపించే ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి నెంబర్ నైన్ భాగ్ మిల్కా భాగ్ బాలీవుడ్లో బయోపిక్కి ఊపు రావటానికి మెయిన్ రీజన్ ఖచ్చితంగా ఈ భాగ్ మిల్కా బాగ్ అని అనిపిస్తూ ఉంటుంది ఇంతకుముందు ఎన్ని బయోపిక్స్ తీసినా బాగ్ మిల్కాబాగ్కి వచ్చిన రీచ్ ఆర్ సక్సెస్ మునిపెప్పుడు చూడనిది సో ఈ బాగ్ మిల్కాబాగ్ స్టోరీలోకి వెళ్తే పార్టీషన్ వల్ల ఇండియాకి వచ్చిన మిల్కా సింగ్ జీవితంలో పైకి రావాలి అని ఆర్మీలో జాయిన్ అవుతారు కానీ అక్కడ ఒక గ్లాస్ పాల కోసం రన్నింగ్లో జాయిన్ అయిన మిల్కా సింగ్ అలా పరిగెడుతూ ఒలింపిక్స్ దాకా ఎలా వెళ్ళారు అన్నదే ఈ కథ ఈ సినిమా కోసం ఫరాన్ అక్తర్ మామూలుగా కష్టపడలేదు ఫరాన్ కోసమైన ఈ మూవీని ఒక్కసారైనా తప్పకుండా చూడాలి రాకేష్ ఓంప్రకాష్ డైరెక్షన్ అండ్ శంకర్ ఎహసాన్ లాయ్ మ్యూజిక్ వ్యూవర్స్ని వేరే రేంజ్కి తీసుకెళ్ళిపోతాయి సో డెఫినెట్లీ వాచ్ ఇట్ నెంబర్ ఎయిట్ రాకీ సిరీస్ బాక్సింగ్ని బాక్సింగ్లో చూపించే సినిమాలు చాలా అరుదు అలాంటి ఒక అరుదైన బాక్సింగ్ మూవీ సిరీసే ఈ రాకీ సిరీస్ బాక్సింగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని మిస్ అవి ఉండరు టెక్నికలీ అండ్ స్టైలిస్టికలీ స్ట్రాంగ్ అయిన ఈ మూవీ సిల్వర్ స్టార్ని చేసింది అండ్ ఆయనకి రాకీ బాల్బోవాగా ఇంకో పేరుని కూడా తెచ్చిపెట్టింది ఈ మూవీ సిరీస్ స్టోరీ ఒక స్ట్రగ్లింగ్ బాక్సర్ స్టార్ బాక్సర్గా మారటం అండ్ ఛాంపియన్గా అవ్వేటప్పుడు ఆయన ఫేస్ చేసిన ఛాలెంజెస్ అండ్ ఆపోనెన్స్ చుట్టూ తిరుగుతుంది ఈ రాకీ సిరీస్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి తెలుసు లాస్ట్కి మన ఇటాలియన్ స్టాలోనే గెలుస్తాడు అని అయినా కూడా మనకి లాస్ట్ రౌండ్ దాకా ఒక గొప్ప బాక్సింగ్ మ్యాచ్ని చూపిస్తూ సీట్ ఎడ్జ్లో కూర్చోపెడతారు కొంచెం కమర్షియలిజం అండ్ రియలిజం ఉండే ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి నెంబర్ సెవెన్ రిమెంబర్ ద టైటాన్స్ సై సినిమాతో మన దగ్గర ఫేమస్ అయిన రగ్బీ స్పోర్ట్ అంటే అమెరికన్ ఫుట్బాల్ని బేస్ చేసుకున్న సినిమా ఇది ఈ మూవీ కూడా రేసిజం బాగా పీక్స్లో ఉన్నప్పుడు జరిగిన ఒక ట్రూ స్టోరీ మీద బేస్ అయి ఉన్నది ఈ కథలో రేసిజం గొడవలు ఎక్కువ అవ్వే ఒక కాలేజ్లో ఒక వైట్ ఫుట్బాల్ టీమ్కి బ్లాక్ మ్యాన్ని కోచ్గా అపాయింట్ చేస్తారు ఈ కొత్త కోచ్ ఎప్పుడూ కొట్టుకుంటూ ఉండే బ్లాక్ అండ్ వైట్స్ని కలిపి ఒక మంచి టీంని ఎలా ఫామ్ చేస్తారు అన్నది మిగిలిన కథ ఇంట్రెస్టింగ్ సీన్స్ అండ్ స్టోరీతో పాటు ఈ సినిమా మనకి మెమరబుల్ మూమెంట్స్ని కూడా ఇస్తుంది డెన్జల్ వాషింగ్టన్ యాటిట్యూడ్ పీక్స్ ఈ మూవీలో సో ఒక మంచి బాండింగ్ అండ్ మెసేజ్ ఉన్న మూవీ చూడాలి అంటే గో ఫర్ ఇట్ నెంబర్ సిక్స్ రేస్ ఈ సినిమా ఆఫ్రికన్ అమెరికన్ స్ప్రింటర్ జెస్సీ అవెన్స్ బయోగ్రఫీ మీద అండ్ నైన్టీన్ థర్టీ సిక్స్ బెర్లిన్ ఒలింపిక్స్ మీద ఫోకస్ చేస్తుంది జెస్సీ అవెన్స్ హోల్స్ రికార్డ్ ఆఫ్ బీయింగ్ గ్రేటెస్ట్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ఆఫ్ ఆల్ టైమ్ అట్ బెర్లిన్ ఒలింపిక్స్ ఈ స్టోరీలో రేషియల్ డిస్క్రిమినేషన్ని దాటుకొని ఫీల్డ్ అండ్ ట్రాక్పై తన సత్తా చాటుకున్న జెస్సీ అవెన్స్కి బెర్లిన్ ఒలింపిక్స్ అటెండ్ అవ్వడం ఒక పెద్ద కష్టంగా మారుతుంది అండ్ దానికి కారణం ది గ్రేట్ డిటెక్టర్ హిట్లర్ అండ్ ఆయన దళం అంత పెద్ద అడ్డుని దాటుకొని ఆయన ఆ ఒలింపిక్స్లో ఎలా పార్టిసిపేట్ చేశారు అన్నది మీరు ఈ సినిమా చూసే తెలుసుకోవాలి ఆ స్ప్రింట్ రైల్ పోర్ అమేజింగ్ అసలు ఈ మూవీలో అండ్ జేసన్ సుడాకీస్ కోచ్ రోల్ని పిచ్ పర్ఫెక్ట్గా ప్లే చేశారు ఒక రేస్లో ప్రతి సెకండ్ ఎంత ఇంపార్టెంటో ఈ సినిమాలో కూడా ప్రతి సెకండ్ అంత వర్త్ వాచింగ్గా ఉంటుంది సో గో ఫర్ ఇట్ నెంబర్ ఫైవ్ రష్ మెన్ లవ్ కార్ మోర్ దెన్ ఉమెన్ ఎలానో రేసింగ్ టాపిక్ తీసాం కాబట్టి మనందరం ఎంజాయ్ చేసే ఎఫ్ వన్ రేసింగ్ గురించి మాట్లాడుకుందాం మనలో కొంతమంది ఎంతగానో ఎఫ్ వన్ రేస్ వీకెండ్ కోసం తెగ వెయిట్ చేస్తూ ఉంటారు జస్ట్ టు ఫీల్ ద ఎడ్రినాలిన్ రష్ ఆఫ్ ఎవ్రీ సెకండ్ అబౌట్ హూ విన్స్ ఇట్ అలా వెయిట్ చేసే వాళ్ళకి దిస్ మూవీ ఈజ్ అ గిఫ్ట్ ఈ మూవీ కథ నిఖీ లౌడా అండ్ జేమ్స్ హంట్ మధ్య జరిగిన ఫ్రెండ్లీ రైవలరీ మీద ఫోకస్ చేస్తుంది ఈ మూవీ గురించి ఒక్క వాక్యంలో చెప్పాలి అంటే సో ఫార్ ఇట్ ఈస్ ద బెస్ట్ కార్ రేసింగ్ మూవీ ఎవర్ ప్రొడ్యూస్డ్ జస్ట్ విన్నింగ్ అండ్ లూజింగ్ మీదే కాకుండా ఈ మూవీ రేసింగ్లోని హార్ష్ టూస్ని చూపిస్తూ రేసర్స్ ఆ జీ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎంత సఫర్ అవుతారో చెప్తుంది ఈ కథ ఇద్దరు రేసర్స్ రియల్ లైఫ్లోని ఇంటెన్స్ రైవలరీని అండ్ కంటికి కనిపించని ఫ్రెండ్షిప్ని మనకి చూపిస్తుంది మీకు ఎఫ్ఎన్ రేసర్స్ అంత ఇంట్రెస్ట్ లేకపోయినా ఈ ఒక్క పాయింట్ కోసమైనా తప్పకుండా ఈ సినిమాని చూడాలి వి ట్రూలీ ఇట్ అ లాట్ నెంబర్ ఫోర్ కోచ్ కాటర్ ఎన్బిఐ ఫ్యాన్స్ ఒక సెకండ్ వీడియోని పాజ్ చేసి ఒక లైక్ కొట్టండి ఎందుకంటే మేము ఇప్పుడు ది బెస్ట్ బాస్కెట్బాల్ స్పోర్ట్స్ మూవీ గురించి చెప్తున్నాం ఈ ఇన్స్పైరింగ్ ట్రూ స్టోరీ కథ విషయానికి వస్తే వాళ్ళ కాలేజ్ అలమ్ని అయిన ఒక ఛాంపియన్ ఎథ్లెట్ని వాళ్ళ హై స్కూల్ పేరుని కాపాడుకోవటం కోసం ఆ స్కూల్కి కోచ్గా రమ్మని రిక్వెస్ట్ చేస్తారు ఆఫర్ ఒప్పుకొని వచ్చిన కోచ్ కాటర్ టీం పరిస్థితిని చూసి షాక్ అవుతారు అండ్ ఆ టీంని ఎలా ట్రాక్లోకి తీసుకొచ్చారు అన్నదే మిగిలిన కథ కథ వింటుంటే లైట్గా మన గోల్కొండ హై స్కూల్ గుర్తు వస్తుంది కదా కానీ అది వేరు ఇది వేరు లేండి అమెరికన్ లోవర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ని మన కళ్ళకు కట్టినట్టు ఇందులో చూపిస్తారు శామ్యుల్ ఎల్ జాక్సన్ అదే మన నిక్ ఫ్యూరీ పర్ఫార్మెన్స్ కుమ్మ అవతల పడేస్తారు నాట్ జస్ట్ ద పర్ఫార్మెన్స్ హిస్ క్యారెక్టర్ టూ వన్ ఆఫ్ ద బెస్ట్ కోచ్ క్యారెక్టర్ అనుకుంటా ఇది చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్తో పాటు మంచి మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్న సినిమా ఇది లాస్ట్గా ఇంకో మాట ఓటమిని కూడా గెలుపుగా చూపించిన సినిమా ఇది ఒక్కటే అనుకుంటా సో అస్సలు మిస్ అవ్వకండి నెంబర్ త్రీ ఇన్విక్టర్స్ రీసెంట్ డేస్లో చాలామంది చూసిన సినిమా ఇది నెల్సన్ మండేలా గారి ఇనిషియల్ ఇయర్స్లో చోటు చేసుకున్న ట్రూ ఈవెంట్ ఆధారంగా తీసిన సినిమా ఇది ఈ కథలో అపార్థైడ్ అయిన ఈఎస్కి నెల్సన్ మండేలా తన దేశాన్ని యునైట్ చేయడానికి ఒక నేషనల్ రగ్బీ టీమ్కి చేసిన సపోర్టే ఈ కథ మోర్గన్ ఫ్రీమన్ అండ్ మ్యాట్ డైమండ్ మామూలులు కాదు సో యాజ్ ఇట్ ఈస్ దెన్ నెయిల్డ్ ఇట్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాని రియాలిటీలోకి తీసుకొచ్చింది ఇట్స్ అ మస్ట్ వాచ్ ఫీల్ గుడ్ స్పోర్ట్స్ ఫిలిం సో చూసేయండి నెంబర్ టూ కిట్ జేడెన్ స్మిత్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న సినిమా ఇది అంత చిన్న వయసులోనే జాకీ చాన్తో మార్షల్ ఆర్ట్స్ సినిమా చేయటం ఒక అదృష్టమైతే ఒక హిట్ సినిమాని ఇంకా సూపర్గా రీమేక్ చేసి మనందరి చేత శాన్ అనిపించుకోవటం రెండో అదృష్టం ఈ కథలో చైనాకి కొత్తగా ట్రాన్స్ఫర్ అవి వచ్చిన ఒక అమెరికన్ అబ్బాయి అక్కడ ఉన్న బుల్లీస్తో దెబ్బలు తింటాడు తిరిగి వాళ్ళ మీద కరాటే టోర్నమెంట్లో ఎలా గెలిచాడు అన్నదే ఈ కథ సినిమాలో అన్నీ బాగున్నా ఇది చూడడానికి మెయిన్ రీజన్ మాత్రం జేడన్ స్మిత్ అండ్ జాకీ చాన్ వాళ్ళ కెమిస్ట్రీ అండ్ ట్రైనింగ్ సీక్వెన్సెస్ ఆసమ్ అసలు జేడన్ స్మిత్ హ్యాస్ డన్ అ స్ప్లెండిడ్ జాబ్ క్యూట్ సైడ్ స్టోరీస్ ఎమోషనల్ బ్యాక్ స్టోరీస్తో మూవీ మొత్తం ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ అవ్వకుండా వెళ్తూ ఉంటుంది అండ్ ద క్లైమాక్స్ పతాక సన్నివేశంలో కరాటే కిట్ ప్రతాపం చూపించినప్పుడు అబ్బ ఇలా ఇలా ఉండాలి అని అనిపిస్తుంది అల్టిమేట్ ఇన్స్పైరింగ్ మూమెంట్ అది మ్యూజిక్ డిడ్ అండ్ అమేజింగ్ జాబ్ టు ఆ సీన్స్కి అంత ఎమోషనల్గా కనెక్ట్ కావడానికి అది కూడా మెయిన్ రీజన్ టీవీలో ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టకుండా నేను చూసే ఈ సినిమాని మీరు కూడా తప్పకుండా చూడాలి అని ఆశిస్తూ మన లాస్ట్ మూవీకి వెళ్ళిపోదాం అండ్ ఫైనలీ నెంబర్ వన్ మిలియన్ డాలర్ బేబీ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పోర్ట్స్ మూవీ ఇట్స్ ఎంగేజింగ్ అండ్ మోస్ట్లీ ఎమోషనల్ ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ యాక్షన్స్ అనమాట ఈ కథలో ఒక బాక్సింగ్ ట్రైనర్ ఒక ఆడ మనిషిని నువ్వు ఈ కెరియర్లో ఉండటానికి చాలా ఓల్డ్ అని ట్రైనింగ్ ఇవ్వరు కానీ అల్టిమేట్లీ తనని తన అండర్లో చేర్చుకున్నాక ఆ మెంటర్ అండ్ మెంటీ మధ్య జరిగే జర్నీయే దీని మెయిన్ ప్లాట్ ఒక ఏజ్డ్ బాక్సర్ స్ట్రగుల్ని అండ్ రిలేషన్ విత్ ద కోచ్ని ఈ మూవీలో అద్భుతంగా డిపిక్ చేశారు అమేజింగ్ పర్ఫార్మెన్స్తో నిండిన ఈ సినిమా క్లైమాక్స్లో ఖచ్చితంగా మనల్ని కంట పెట్టిస్తుంది సో డోంట్ మిస్ ఇట్ అండ్ దస్ దర్ అపోన్ దిస్ వీడియో గైస్ మా మూవీ సజెషన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఇలాంటి సజెషన్స్ ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన సజెషన్స్ని మాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్